హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మ్యాథ్స్ టెక్ ఈ వీడియోలో స్టాటిస్టిక్స్ ఇంట్రడక్షన్ అలాగే అన్గ్రూప్డ్ డేటాకి సంబంధించి మీన్ మోడ్ అండ్ మీడియం వీటిని ఏ విధంగా ఫైండ్అవుట్ చేయాలో తెలుసుకుందాం ముందుగా స్టాటిస్టిక్స్ అంటే ఏంటో చూద్దాం సపోజ్ ఒక క్లాస్లో ట్వంటీ స్టూడెంట్స్ ఉన్నారు మ్యాథ్స్ సబ్జెక్ట్లో ఈ స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే ప్రతి స్టూడెంట్ యొక్క మార్క్స్ని కలెక్ట్ చేసి ఈ మార్క్స్ని ఎనాలిసిస్ చేయడం ద్వారా స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని తెలుసుకుంటాం మరి ఒక క్లాస్లో ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో సిక్స్టీ స్టూడెంట్స్ ఉన్నారనుకుంటే ఈ సిక్స్టీ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ని ఎనాలిసిస్ చేయడం కన్నా ఇవే మార్క్స్ని మనం ఒక టేబుల్ రూపంలో ఈ విధంగా చూపించినట్లయితే ఎనాలిసిస్ చేయడం అనేది ఈజీ అవుతుంది ఎందుకంటే ఈ టేబుల్లో జీరో నుండి టెన్ మార్క్స్ మధ్యలో వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు టెన్ నుండి ట్వంటీ మార్క్స్ మధ్యలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అలాగే టాప్ మార్క్స్ ఫార్టీ నుండి ఫిఫ్టీ మార్క్స్ మధ్యలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనే విషయాలన్నీ కూడా టేబుల్ చూడగానే మనకి క్లియర్గా అర్థమవుతాయి సో అనాలిసిస్ చేయడం అనేది ఈజీ అవుతుంది ఇన్ఫర్మేషన్ని ఇలాంటి టేబుల్స్ రూపంలోనే కాకుండా కొన్ని రకాల పిక్చర్స్ రూపంలో కూడా ఎక్స్ప్రెస్ చేసి ఇన్ఫర్మేషన్ని మనం ఈజీగా ఎనాలిసిస్ చేయొచ్చు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయడం కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ని టేబుల్స్ రూపంలో కానీ పిక్చర్స్ రూపంలో కానీ ఎక్స్ప్రెస్ చేసి ఎనాలిసిస్ చేసేటటువంటి గణిత శాస్త్ర విభాగాన్నే స్టాటిస్టిక్స్ అని అంటాం సో స్టాటిస్టిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ డీల్స్ విత్ ద కలెక్షన్ ఎనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా టు హెల్ప్ ఇన్ మేకింగ్ డెసిషన్స్ ఈ విధంగా మనం స్టాటిస్టిక్స్ ని డిఫైన్ చేయడం జరుగుతుంది స్టాటిస్టిక్స్ లో మనం చాలా రకాల వర్డ్స్ ని యూస్ చేస్తూ ఉంటాం వీటి యొక్క మీనింగ్ ఏంటి అనేది తెలుసుకుందాం ముందుగా డేటా డేటా అంటే ఏంటి ఇంతకుముందు మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి ప్రతి స్టూడెంట్ యొక్క మార్క్స్ ని కలెక్ట్ చేసాం ఈ విధంగా కలెక్ట్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్నే డేటా అని అంటాం ఈ డేటా అనేది నంబర్స్ రూపంలో ఉండొచ్చు లేదా వర్డ్స్ రూపంలో అయినా ఉండొచ్చు డేటాని టూ టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది అవి ఏంటంటే అన్గ్రూపుడ్ డేటా అండ్ గ్రూపుడ్ డేటా ఒక క్లాస్లో ట్వంటీ స్టూడెంట్స్ యొక్క మార్క్స్ని కలెక్ట్ చేసి ప్రతి స్టూడెంట్ యొక్క మార్క్స్ని ఈ విధంగా రాసినట్లయితే ఇలాంటి డేటాని రా డేటా అని అంటాం రా డేటాలో మనం తీసుకున్న ఈ నెంబర్స్ని అబ్జర్వేషన్స్ అని అంటాం ఈ డేటాలో టూ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు వన్ టూ త్రీ ఫోర్ టూ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు అలాగే త్రీ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఫోర్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఈ విషయాన్ని మనం ఒక టేబుల్ రూపంలో చూపించినట్లయితే ఇలాంటి డేటాని ఆర్గనైజ్డ్ డేటా అని అంటాం ఈ డేటాలో ఏ మార్క్స్ ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చాయో తెలియచేసే ఈ నెంబర్స్ని ని ఫ్రీక్వెన్సీస్ అని అంటాం ఇక్కడ ఉన్న ఈ రా డేటాని అలాగే ఈ విధంగా ఉన్న ఆర్గనైజ్డ్ డేటాని అన్గ్రూపుడ్ డేటాగా తీసుకుంటాం అన్గ్రూపుడ్ డేటాని చూపించే ఈ టేబుల్ని అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అని అంటాం మరి గ్రూపుడ్ డేటా ఎలా ఉంటుంది ఒక డేటాలో అబ్జర్వేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు డేటాని కొన్ని గ్రూప్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా డేటాని గ్రూప్స్ గా డివైడ్ చేసినట్లయితే అలాంటి డేటాని గ్రూపుడ్ డేటా అని అంటాం చూడండి ఈ ఎగ్జాంపుల్లో మనం డేటాని జీరో టు టెన్ టెన్ టు ట్వంటీ ట్వంటీ టు థర్టీ ఈ విధంగా కొన్ని గ్రూప్స్ గా డివైడ్ చేస్తాం సో ఈ డేటాని మనం గ్రూపుడ్ డేటా అని అంటాం మరి ఈ టేబుల్ని గ్రూపుడ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అని అంటాం ఈ డేటాలో మనం తీసుకున్న ఈ గ్రూప్స్ ని క్లాస్ ఇంటర్వెల్స్ అని అంటాం అలాగే ఏ గ్రూప్లో ఎంతమంది ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారో తెలియచేసే ఈ నెంబర్స్ని ని ఫ్రీక్వెన్సీస్ అని అంటాం క్లాస్ ఇంటర్వల్స్ని ని మనం టూ టైప్స్గా గా క్లాసిఫై చేయడం జరిగింది అవి ఇన్క్లూజివ్ అండ్ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ ఇక్కడ మనం తీసుకున్న ఈ క్లాస్ ఇంటర్వల్స్ని ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ క్లాసు టెన్ తో ఎండ్ అయింది నెక్స్ట్ క్లాస్ లెవెన్ తో స్టార్ట్ అయింది అలాగే ఇక్కడ ట్వంటీతో తో ఎండ్ అయితే నెక్స్ట్ క్లాసు ట్వంటీ వన్తో తో స్టార్ట్ అయింది ఇలాంటి క్లాస్ ఇంటర్వల్స్ని ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ అని అంటాం మరి ఈ క్లాసెస్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టెన్తో ఎండ్ అయింది నెక్స్ట్ క్లాస్ టెన్ తోనే స్టార్ట్ అయింది అలాగే ట్వంటీతో ఎండ్ అయితే మళ్ళీ ట్వంటీతోనే స్టార్ట్ అయింది ఇలాంటి క్లాస్ ఇంటర్వల్స్ని ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వల్స్ అని అంటాం రేంజ్ ఆఫ్ ద డేటా ఒక అన్గ్రూపుడ్ డేటా తీసుకుంటే ఈ డేటాలో ఉన్న మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ మధ్య ఉన్న డిఫరెన్స్ ని రేంజ్ అని అంటాం ఇక్కడ మనం తీసుకున్న ఈ డేటాలో మ్యాక్సిమం వాల్యూ ట్వంటీ వన్ మినిమం వాల్యూ టూ వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ నైన్టీన్ నైన్టీన్ అనేది ఈ డేటా యొక్క రేంజ్ అవుతుంది క్లాస్ లిమిట్స్ ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి కి కూడా లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ అనే రెండు రకాల లిమిట్స్ అనేవి ఉంటాయి టెన్ టు ట్వంటీ అనే ఈ క్లాస్ ఇంటర్వెల్కి స్టార్టింగ్ నెంబర్ టెన్ అనేది లోవర్ లిమిట్ అవుతుంది అలాగే ఎండింగ్ నెంబర్ ట్వంటీ అనేది అప్పర్ లిమిట్ అవుతుంది క్లాస్ బౌండరీస్ ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి కి లిమిట్స్తో పాటు బౌండరీస్ కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం త్రీ క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకున్నాం వీటిలో లెవెన్ టు ట్వంటీ అనే ఈ క్లాస్ ఇంటర్వెల్ యొక్క లోవర్ బౌండరీ అప్పర్ బౌండరీ ఏ విధంగా ఉంటాయో చూద్దాం దీనికి లోవర్ బౌండరీ కావాలంటే ఈ క్లాస్ ఇంటర్వెల్ యొక్క లోవర్ లిమిట్ దీని ముందున్న క్లాస్ ఇంటర్వల్ యొక్క అప్పర్ లిమిట్ ఈ రెండింటికి యావరేజ్ చేస్తే మనకి ఈ క్లాస్ ఇంటర్వెల్ యొక్క లోవర్ బౌండరీ అనేది వస్తుంది సో లెవెన్ ప్లస్ టెన్ బై టూ అంటే టెన్ పాయింట్ ఫైవ్ అనేది దీని యొక్క లోవర్ బౌండరీ అవుతుంది అలాగే అప్పర్ బౌండరీ కావాలంటే ఈ క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ ట్వంటీ నెక్స్ట్ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ ట్వంటీ వన్ వీటి యొక్క యావరేజ్ అంటే ట్వంటీ పాయింట్ ఫైవ్ అనేది ఈ క్లాస్ ఇంటర్వల్ యొక్క అప్పర్ బౌండరీ అవుతుంది సైజ్ ఆఫ్ క్లాస్ ఇంటర్వల్ ప్రతి క్లాస్ ఇంటర్వెల్కి కి సైజ్ అనేది ఒకటి ఉంటుంది దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే డిఫరెన్స్ బిట్వీన్ లోవర్ అండ్ అప్పర్ బౌండరీస్ ఒక క్లాస్ ఇంటర్వల్ యొక్క లోవర్ బౌండరీకి అప్పర్ బౌండరీకి మధ్య ఉన్న డిఫరెన్స్ నే క్లాస్ యొక్క సైజ్ గా తీసుకుంటాం ఇంతకు ముందు మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో లో లెవెన్ టు ట్వంటీ అనే ఈ క్లాస్ ఇంటర్వల్ యొక్క లోవర్ బౌండరీ టెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది అప్పర్ బౌండరీ ట్వంటీ పాయింట్ ఫైవ్ వచ్చింది సో వీటి మధ్య డిఫరెన్స్ టెన్ టెన్ అనేది ఈ క్లాస్ ఇంటర్వల్ యొక్క సైజ్ అవుతుంది క్లాస్ ఇంటర్వల్ యొక్క సైజ్ని మనం ఇంకో విధంగా కూడా తీసుకోవచ్చు ఏవైనా వరుసగా ఉండే రెండు క్లాస్ ఇంటర్వల్స్ తీసుకుంటే వీటి యొక్క లోవర్ లిమిట్స్ మధ్య డిఫరెన్స్ కానీ లేదా అప్పర్ లిమిట్స్ మధ్య డిఫరెన్స్ ని కానీ సైజ్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ గా తీసుకుంటాం ఇక లెవెన్ మైనస్ వన్ అనేది టెన్ అవుతుంది అలాగే ట్వంటీ మైనస్ టెన్ అనేది కూడా టెన్ అవుతుంది ఈ విధంగా టూ సక్సెసివ్ క్లాస్ ఇంటర్వెల్స్ మధ్య ఉన్న లోవర్ లిమిట్స్ మధ్య డిఫరెన్స్ కానీ లేదా అప్పర్ లిమిట్స్ మధ్య డిఫరెన్స్ ని కానీ క్లాస్ ఇంటర్వెల్ యొక్క సైజ్ గా తీసుకుంటాం క్లాస్ మార్క్ క్లాస్ మార్క్ అంటే ఏంటి ఒక క్లాస్ ఇంటర్వెల్ లో ఉన్న లోవర్ లిమిట్ని అప్పర్ లిమిట్ని యావరేజ్ చేస్తే వచ్చే వాల్యూనే ఆ క్లాస్ ఇంటర్వల్ యొక్క క్లాస్ మార్క్ అని అంటాం ఇక్కడ టెన్ని ట్వంటీని యావరేజ్ చేస్తే మనకి ఫిఫ్టీన్ వస్తుంది సో ఫిఫ్టీన్ అనేది దీనికి క్లాస్ మార్క్ అవుతుంది క్లాస్ మార్క్ అనేది ఇక్కడ ఉన్న లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్కి మధ్యలో ఉంటుంది కాబట్టి క్లాస్ మార్క్ని మనం మిడ్ వాల్యూ అని కూడా అంటాం ఇప్పుడు మనం మెయిన్ మోడ్ అండ్ మీడియం వీటి గురించి తెలుసుకుందాం వీటిని మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని అంటాం ముందుగా మీన్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం మీన్ని అర్థమెటిక్ మీన్ అని అలాగే యావరేజ్ అని కూడా పిలుస్తాం ఒక రా డేటాకి మీన్ కనుక్కోవడానికి మనం సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అనే ఈ ఫార్ములాని యూజ్ చేయడం జరుగుతుంది అలాగే అబ్జర్వేషన్స్తో పాటు ఫ్రీక్వెన్సీస్ కూడా ఉన్నట్లయితే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అనే ఈ ఫార్ములాని యూస్ చేసి మీ ఫైండ్ అవుట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక రా డేటా ఇవ్వడం జరిగింది ఈ డేటాకి మీన్ కనుక్కోవాలంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నింటినీ కూడా ప్లస్ చేయాలి అలాగే నంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అంటే ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయనేది కౌంట్ చేయాలి సో ఈ అబ్జర్వేషన్స్ అన్నింటినీ ప్లస్ చేస్తే మనకి ఫార్టీ సిక్స్ రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్ని కౌంట్ చేస్తే ఇవి టెన్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి సో నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ దగ్గర మనం టెన్ తీసుకుంటాం ఇప్పుడు ఫార్టీ సిక్స్ని టెన్తో డివైడ్ చేస్తే ఫోర్ పాయింట్ సిక్స్ అనేది ఈ రా డేటా యొక్క మెయిన్ అవుతుంది ఫైండ్ ద మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా అని మనకి ఇక్కడ అబ్జర్వేషన్స్తో పాటు ఫ్రీక్వెన్సీస్ కూడా ఉన్నాయి మరి ఇలాంటి డేటాకి మెయిన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఉన్న అబ్జర్వేషన్స్ని ఫ్రీక్వెన్సీస్ నిలువుగా రాసుకుంటాం అబ్జర్వేషన్స్ ని మనం ఎక్స్ఐ గా తీసుకుంటాం అలాగే ఫ్రీక్వెన్సీస్ ని ఎఫ్ఐ వాల్యూస్ గా తీసుకుంటాం ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ వాల్యూస్ కనుక్కోవాలి అంటే ఫ్రీక్వెన్సీస్ ని అబ్జర్వేషన్స్ ని మల్టిప్లై చేయాలి టూ ఇంటూ త్రీ సిక్స్ త్రీ ఇంటూ వన్ త్రీ ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ ఈ విధంగా ఇక్కడ అబ్జర్వేషన్స్ని ఫ్రీక్వెన్సీస్ని మల్టిప్లై చేస్తే మనకి ఇక్కడ ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ వాల్యూస్ అనేవి వస్తాయి ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నింటినీ టోటల్ చేస్తే ఫార్టీ సిక్స్ వచ్చింది ఈ ఫార్టీ సిక్స్ అనేది సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూ అవుతుంది సిగ్మా అంటే సమ్ అని అర్థం అంటే ఎఫ్ఐ ఎక్స్ఐ వాల్యూస్ని సమ్ చేస్తే వచ్చే వాల్యూనే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐగా తీసుకుంటాం అలాగే ఫ్రీక్వెన్సీస్ అన్నింటినీ సమ్ చేస్తే వచ్చిన ఈ వాల్యూని సిగ్మా ఎఫ్ఐ అని అంటాం ఇప్పుడు మీన్ ఫార్ములా తీసుకొని ఈ ఫార్ములాలో సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ దగ్గర ఫార్టీ సిక్స్ అలాగే సిగ్మా ఎఫ్ఐ దగ్గర టెన్ తీసుకుంటే మనకి ఫోర్ పాయింట్ సిక్స్ అనేది ఈ డేటా యొక్క మీన్ అవుతుంది నెక్స్ట్ మోడ్ ఒక అన్గ్రూప్ డేటాకి మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్ వాల్యూ ఇస్ కాల్డ్ మోడ్ ఆఫ్ ద డేటా ఒక డేటాలో ఏ అబ్జర్వేషన్ అయితే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుందో ఆ వాల్యూనే మనం మోడ్గా తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన ఈ డేటాలో త్రీ అనే అబ్జర్వేషన్ ఫోర్ టైమ్స్ వచ్చింది మిగిలినవన్నీ కూడా కొన్ని అబ్జర్వేషన్స్ త్రీ టైమ్స్ కొన్ని అబ్జర్వేషన్స్ టూ టైమ్స్ ఈ విధంగా రావడం జరిగింది సో త్రీ అనేది అన్నింటికన్నా ఎక్కువ సార్లు రిపీట్ అయింది కాబట్టి ఈ డేటా యొక్క మోడ్ అనేది త్రీ అవుతుంది ఈ విధంగా డేటాలో ఏ నెంబర్ అయితే ఎక్కువ సార్లు రిపీటెడ్గా వస్తుందో ఆ నెంబర్నే ఆ డేటా యొక్క మోడ్గా తీసుకుంటాం మీడియన్ మీడియన్ అంటే ఏంటి మీడియన్ ఈజ్ ద మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ ద డేటా వెన్ ఇట్ ఈస్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చిన డేటాలో అబ్జర్వేషన్స్ని అసెండింగ్ ఆర్డర్లో కానీ లేదా డిసెండింగ్ ఆర్డర్లో కానీ అరేంజ్ చేసిన తర్వాత మిడిల్లో ఉన్న అబ్జర్వేషన్నే మీడియన్గా తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సెవెన్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఈ సెవెన్ అబ్జర్వేషన్స్ని మనం ఇలా అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే మిడిల్లో టెన్ అనే అబ్జర్వేషన్ ఉంది ఇటువైపు త్రీ అబ్జర్వేషన్స్ అలాగే ఇటువైపు త్రీ అబ్జర్వేషన్స్ ఉన్నాయి మిడిల్లో ఒకే ఒక అబ్జర్వేషన్ టెన్ ఉంది సో ఈ టెన్ అనేది ఈ డేటా యొక్క మీడియన్ అవుతుంది ఒకవేళ డేటాలో ఈవెంట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ డేటాలో సెవెన్ కాకుండా ఎయిట్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఈ ఎయిట్ అబ్జర్వేషన్స్ని ని ఆర్డర్లో ఆర్డర్ లో అరేంజ్ చేసిన తర్వాత మిడిల్ లో ఉన్న అబ్జర్వేషన్స్ ఏంటంటే టెన్ అండ్ ట్వెల్వ్ అంటే డేటాలో ఈవెంట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు మిడిల్లో టూ అబ్జర్వేషన్స్ అనేవి వస్తాయి ఈ టూ అబ్జర్వేషన్స్కి కి యావరేజ్ చేసి డేటా యొక్క మీడియాన్ని కనుక్కుంటాం యావరేజ్ అంటే ఈ రెండు నెంబర్స్ని కూడా ప్లస్ చేసి రెండుతో డివైడ్ చేయాలి సో టెన్ ప్లస్ ట్వెల్వ్ ఈజ్ ట్వంటీ టూ ట్వంటీ టూ బై టూ లెవెన్ ఈ విధంగా ఒక డేటాలో ఆర్డ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటే మిడిల్లో ఒకే ఒక వాల్యూ అనేది ఉంటుంది ఆ ఒక వాల్యూనే మీడియన్గా తీసుకుంటాం అలాగే ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటే మిడిల్లో టూ అబ్జర్వేషన్స్ వస్తాయి ఈ టూ అబ్జర్వేషన్స్ యొక్క యావరేజ్ని మెయిన్గా తీసుకుంటాం ఈ విధంగా అన్ గ్రూపుడ్ డేటాకి సంబంధించి మీన్ మోడ్ అండ్ మీడియన్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో గ్రూపుడ్ డేటా యొక్క మీన్ మోడ్ అండ్ మీడియన్ వీటిని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం సో కీప్ వాచింగ్ టు మ్యాథ్స్టెక్ ఛానల్